नमस्ते वेलकम टू एसएनआई टीवी न्यूज बुलेटिन मुझे हेडलाइंस जातीय रहदारी जगह रोड प्रमादों में इधर की तीव्र गायम ताकत को अड्डा अनंतगिरी मार्चे अटवी शाख अधिकार प्रजा प्रतिनिधि प्रलोभाल गुरी वैर शमशाबाद पार्टी रागूट मिस्टरी का मार संध्या अने विवाहित दृश्य रामावरम मंडलम धर्मवरम कोस्टल कॉर्पोरेशन रोयल परिश्रम जातीय रहदारी पै जगह रोड प्रमादम लो इधर की तीव्र गायलय्याई विशाख वैपु नुंडि तुनि वैपु वेल्तुन्न मारुति रिच कार अदे मार्गंलो वेल्तुन्न आटोनि बलंगा ढीकोट्टिंदि आटो अदे मार्गंलो उन्न मरो आटोनि ढीकोनडंतो ई प्रमादम जरिगिंदि ఈ ప్రమాదంలో కారు ఆ రోడ్డులో నుండి అవతల రోడ్డుకి వెళ్లిపోగా ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. ముందు ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి పర్యాటక కేంద్రానికి పర్యాటకులు తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే శని ఆదివారాల్లో అధిక సంఖ్యలో వస్తుండగా పర్యాటకులు ముసుగులు ఆగతాయిలు తాకుపోతులు అనంతగిరి అటవీ ప్రాంతంలో నానా హంగామా సృష్టిస్తున్నారు. మద్యం బాటిళ్లతో ఎదచ్చేగా అటవీ ప్రాంతంలోకి చొరబడి అటవీ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చెక్కింగ్లు చేయకపోవడం ఆశ్చర్యకరం. వచ్చిన కాడికి కోట్లలో పార్కింగ్ ట్రాకింగ్ పేరుతో పైసా వసూలు చేసుకుని అవతల వాడతారు ఫారెస్ట్ అధికారులు. వచ్చిన డబ్బులు ఏం చేస్తారు, అభివృద్ధి చేస్తారా అంటే అదే లేదు. కనీస సౌకర్యాలు కూడా ఉండవు. పర్యాటకులకు తాగుబోతులు వీరంగంతో అనంతగిరి రోడ్లు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా సర్వసాధారణంగా మారిపోతున్నాయి. Thank you.
మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రలోభాలకు లొంకరి పక్షంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీలో చేరకుంటే నిధులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు ప్రజాప్రతినిధులు ధర్మం వైపే ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ పీఠం కదిలించాలంటే తనతో అంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇల్లు కట్టిద్దాం, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ప్రభుత్వం దిగి వస్తుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేమంటే మేము లక్షల మంది కోట్ల మంది తెలంగాణ ప్రజలు అంటుంటారు. మునుగోడు కాన్స్టిట్యూన్సీ గురించి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆయన ఎమ్మెల్యేగా పదవి రాజీనామా చేసిన కాబట్టి మేము కూడా ఆయన బాటలో నడవాలని మా ఊరు గ్రామ ప్రజలు కానీ మా ఇక్కడ మున్సిపల్ టౌన్లో ఉన్న అందరూ కానీ నాకు నేను నా మీరు రాజీనామా చేసిన వాళ్ళు ఎమ్మటే ఉండాలి. పదవి త్యాగం చేసిండు మొదటి నుంచి అయినా రాజగోపాల్ గారి అభిమాని, ఇప్పుడైనా రాజగోపాల్ గారి, ఇంకా భవిష్యత్తులో కూడా రాజగోపాల్ గారి అభిమాని. అన్నగారు ఏం చెప్పినా అన్నగారి గురించి మనం ఏమని చేస్తాం. ఇలా జరిగిన దాని గురించి నేను వేరే పని మీద వెళ్ళినా కావాలని కండువ కప్పారు. దాని గురించి కూడా మనం అనుకుంటున్నాం ఇలాంటివి చేద్దామని ఫోర్స్ చేసే లోపలనే అయిపోయింది, తప్పదు కానీ కండవ కప్పింది కాబట్టి దానికి నేను ఖండిస్తున్నా. కాషాయం కప్పుకున్నా కాబట్టి కాషాయంతోనే ఉంటాం. సారు కాషాయం ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నా, కాషాయం ఉన్నప్పుడు కాషాయం ఉంటాం. ఇంకా భవిష్యత్తులో రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నా రాజగోపాల్ మీద ఉంటాం. రాజగోపాల్ ఏం చెప్పినా వింటాం. మా రాజగోపాల్ నాయకత్వంలో ఏదైనా పనిచేస్తాం. నేను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నాతో పాటు బీజేపీ జెండా కప్పుకున్నాడు. తర్వాత కొందరు వ్యక్తులు ఫోర్ చేసి ఏదో మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చి సడన్ గా కండవ కప్పిన తర్వాత మాకు తెలుసుకొని విషయం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి మరి నీకు ఇష్టపూర్వకం లేదు సార్, మనసులో మీ మీదే ఉండాలని పదవి త్యాగం చేశారు. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ఈ ప్రభుత్వం వివక్ష చూపించి మునుగోడుకు ఒక్క రూపాయి నిధులు ఇస్తలేదని చెప్పి మీరు ఎంతో ఆవేదనతో రాజీనామా చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను మీతోటే ఉంటానని చెప్తే మాకు ఫోన్లో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ లోకల్ నాయకులు ఇక్కడ తాళసింగారానికి సంబంధించిన ఒకటో వారు రెండో వారు సంబంధించిన నాయకులందరూ కూడా సంప్రదిస్తే అందరూ కూడా బీజేపీలో చేరమని చెప్తే ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ నేను మీతోటే ఉంటా అని చెప్తే మేము కండువా బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి నీ సర్పంచ్ పదవి సర్పంచ్ రాకపోతే నోటీసులు ఇస్తామని చెప్పి ఉప సర్పంచ్ మీద ఏ గ్రామది ఉప సర్పంచ్ నేలపట్ల గ్రామంలో ఉప సర్పంచ్కు అవిశ్వాసం తీర్మానం పెట్టి దింపేస్తామని అంటున్నారు. ఇంకో దగ్గరనే నీ బిల్లులు ఆపేస్తామని చెప్తున్నారు. సీసీ రోడ్ల బిల్లు ఆపేస్తున్నారు, సర్పంచ్ను వేధింపులు చేస్తున్నారు, కౌన్సిలర్లను వేధింపులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మునుగోడు ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నిక ఎందుకు సంక్షోభ పరిధిలోని రాళ్లగూడలో మిస్టరీగా మారిన సంధ్య అనే వివాహిత అదృశ్యం. ఇంటి నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ పుచ్చుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంక్షోభ రూరల్ పోలీసులు. కోర్టు ఆర్డర్ను నిరసిస్తూ హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతులు ఇవ్వాలంటూ నిరసనకు దిగిన గణేష్ మండప నిర్వాహకులు Thank you.
We want justice.
వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులకు ఇంత జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఇక్కడుంచి చంపుకోవడమేనని తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్న మిగతా విద్యార్థులను తీసుకుని పెట్టారు. సర్దుకుని వైరింటికి వెళ్ళిపోతున్నారు. కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కనీసం హాస్టల్లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడం లేదంటూ మిగతా విద్యార్థుల తల్లిదండ్రులను ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్ నుంచి విద్యార్థులు పెట్టెలు సర్దుకుని పిల్లలతో సహా వారి సొంత గ్రామానికి వెళ్ళిపోతున్నారు. వర్ధనపేట ఆసుపత్రిలో వైద్యులు పిల్లలకు చికిత్స అందిస్తుండగా 22 మంది విద్యార్థులు వర్ధనపేట ఆసుపత్రిలో అడ్మిట్ కాక మరో 20 మంది చికిత్స చేయించుకుని వెళ్ళిపోయారు. 13 మంది విద్యార్థులు వరంగల్ MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలను ఇక్కడ హాస్టల్లో ఉంచమని విద్యార్థులకు నిత్యం పురుగులు అన్నం వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పెట్టెలను తీసుకుని ఇంటి ముఖం పెడుతున్నారు. సామాన్యుల కొనిపించి ఇంటికి పోయినాం. అంతలో ఈ న్యూస్ వచ్చింది. మళ్ళీ ఏం జరిగిందని తెలిసింది మీకు? ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, మరి మీ పాపకి ఇట్లా అయిందని ఇప్పుడు టీవీ న్యూస్లో చూస్తే అర్థమైంది మాకు ఇట్లా అయింది. ఇప్పుడు ఊరికి వచ్చినాం. సిబ్బంది ఎవరు మీకు ఫోన్ చెప్పలేదా? ఎవరు చెప్పలే. వాటర్ మేడం కానీ వాచ్మెన్ కానీ ఎవరు చెప్పలే. ఇంకా ఉంచేం చేయాలి సార్? మమ్మీ పది పది 20 మంది ఉన్నారు అంటే పోనీ అని వదిలి పెడతాం. ఉన్నదే ఒక్కొక్కలే వాళ్ళకు కూడా ఏదో లేదని ఇక్కడ పంపిస్తే ఈ పరిస్థితి వచ్చినాక తీసుకోపోతే చూసి మేము అంకులకి చెప్తే ఇది అవన్నీ తీసే పడేయడం మీరా ఏం కాదు అని అంటారు. ఒకేసారి ఇంత పెద్ద బల్లి పడి అన్నంలో వండేసినా కూడా అన్నాన్ని మాకు పెట్టేశారు. ఆ బల్లి లీటర్ ప్లేట్లో వచ్చింది. అది చూసి పిల్లలందరూ వాంతింగ్ చేసుకున్నారు. 7, 8, 9 తరగతి విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. వాళ్ళ పేరెంట్స్ కూడా మా హాస్టల్ ముందు అందరూ తపస్సు చేస్తున్నారు. మేము ఇన్ని రోజులు వాళ్ళకు ఇంత మంచి ఫుడ్ ఎప్పుడు తినలేదు. మాకు రోజు చార్లో నీళ్లు పోస్తున్నారు, పప్పు కూడా అంత మంచిగా పెట్టారు. ఈరోజు మాకు ఫుడ్ చాలా బాగుంది. రోజు ఇలానే పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా భయంతో మారు, మాకు ఈరోజు మంచి ఫుడ్ పెట్టారు కాబట్టి మీరందరూ సహాయం చేసిన సార్ అందరికీ
సార్ వాళ్ళేమో గిన్నెల నుండి అన్నం పెడతా అంటే ప్లేట్లు వచ్చింది, ఆ ప్లేట్లు వచ్చిన బల్లిని మేము చూసాము. చూసిన తర్వాత అంకుల్కి చూపెట్టాము, అంకుల్ తీసి అవతల పడేసింది గోడవుతుంది. కానీ మేడం నిన్న వెళ్ళిపోయింది, మీటింగ్ ఉందని. రోజు రెగ్యులర్ గా డ్యూటీ టైంకి వస్తారా? ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారా? చేస్తారు కదా. రోజు ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్తే అవన్నీ కామన్. ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ చేశారా? ప్రిన్సిపల్ కి చేయలే, వార్డెన్ మేడం చెప్తా. వార్డెన్ మేడం చేశారా? భోజనాలు మంచిగా లేవు. ఏంది ఇది ఇట్లా భోజనాలు? ఇట్లా ఉండాలి మంచిగా లేవు. కూరలు మంచిగా లేవు. కూరలలో అన్ని నీళ్ళు ఉన్నాయి, అన్ని మొత్తం మంచిగా లేదు. అంత గలీజ్గా ఉంది. ఎట్లా తింటారు ఏం చెప్తారు అని అంటే మా బుజ్జి బండియలే. మా బుజ్జిని ఒక్కరిని చెప్పి పోతే మమ్మల్ని మళ్ళీ సార్లు పెడతారు, లేకపోతే మళ్ళీ వీళ్ళు వంట వండేటోళ్ళు ఇబ్బంది పెడతారు అని మాట్లాడింది. మాట్లాడితే నేను సపరేట్ వెళ్ళిపోయినా. ఆడికి నేను నెల రెండు నెలలు నేను ఇది చెప్పి ఇంతలో ఇది జరిగింది. ఈ పిల్లలను అసలు చూసేటోళ్ళే లేదు సార్. ఇక్కడ వంట కూడా మంచిగా సరిగా చేస్తలేరు. ఒక్కటే నీళ్ళతోని బియ్యం కడతారు, పొయ్యి మీద పెడతారు. ఒక్కసారి పప్పులా ఒక బిందె నీళ్ళు పోతారంట. అసలు ఏం లేదు అన్న, కూర అని మంచి లేదు. డబ్బాలు డబ్బాలు ఇంటి కాడ నుంచి పచ్చడ మేము పంపిస్తున్నాం. ఒక్కరోజు పచ్చడ కూడా పెట్టకుండా వాళ్ళు తింటారు. మంచిగా అన్నం మంచిగా పెడతలేరు, కూర సరిగా పెడతలేరు, కూర మంచిగా పెడతలేరు. మరి గవర్నమెంట్ పంపిస్తారా? మళ్ళీ ఇలా వంట చేసి పెడతారా? మరి మేము తీసుకోపోతాం మేము పిల్లలు, మరి ఉంచాలా అని చెప్తున్నాం సార్. కాకినాడ రూరల్ వలస పకాల పంచాయతీ వద్ద గల కేంద్రీయ విద్యాలయం నందు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకెళ్లిపోతున్నారు. ఎందువల్ల పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. స్కూల్ కి సంబంధించి ఉపాధ్యాయులు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. బుల్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు. తాకుపోతలకు అడ్డగా అనంతగిరిని మార్చేసిన అటవీశాఖ అధికారులు. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బయలయ్యారు మాజీ ఎమ్మెల్యే. శంషాబాద్ పార్టీలోని రాళ్లగూడలో మిస్టరీగా మారిన సంధ్య అనే వివాహిత దృశ్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్.